హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాశివుడు తపస్సు చేసుకునే కొన్ని సంవత్సరాలకి తిరిగి వచ్చేసరికి పార్వతీదేవి సున్నిపిండితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది. అతనికి గణేశుడని పేరు పెడుతుంది. గణేశుడికి తన తండ్రి ఎవరో తెలియదు. ఎందుకంటే అతను పుట్టేసరికి మహాశివుడు తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అలాగే హిమాలయాల నుండి తిరిగి వచ్చేసరికి గణేశుడు మహాశివుని పార్వతీదేవి ఉన్న చోటికి వెళ్ళనివ్వదు. అప్పుడు మహాశివుడు కోపంతో గణేశుడి తలను ఖండిస్తాడు. ఆ తరువాత గణేశుడికి ఏనుగు తలను పెట్టిన విషయం మీరు మహాశివునికి సంబంధించిన శివపురాణం పుస్తకంలో తెలుసుకుని ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, అలా వినాయకుడి ముఖమును ఏనుగు తలతో మహాశివుడు పెడతాడు. అప్పటి నుండి వినాయకుడికి ఏనుగంటే చాలా ఇష్టం. ఆ ఏనుగు కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టం. అందుకే ఒక వినాయకుడి గుడిలో ఉండే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఏనుగు ఆలయంలో స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందుగా మహాశివుని భక్తులు హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. ఈ అద్భుతం కాణిపాకంలోని వినాయకుడి ఆలయంలో జరిగింది. ఈ ఆలయంలో చాలా సంవత్సరాలుగా ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు అక్కడికి వచ్చిన భక్తులందరినీ తన తొండంతో ఆశీర్వదిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చే భక్తులకు కూడా ఆ ఏనుగు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ గుడిలో ప్రసాదం ఇస్తే దానిని వారు ప్రసాదంగా ఇచ్చిన అరటి పళ్ళను ఆ ఏనుగుకు పెడతారు. ఆ ఏనుగు ఒకరోజు ఏమైందో తెలియదు, గుడిలోనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ గుడిలో ఉన్న పూజారి ఎంత లేపినా పైకి లెగవలేకపోతుంది. అక్కడికి వచ్చిన భక్తులు ఆ ఏనుగును చూసి దానికి ఏమైందో అని ఎంతో భయపడతారు. ఎందుకు ఆ ఏనుగు అలా బాధపడుతుంది? ఆ ఏనుగు బాధని చూసిన అక్కడ ఉన్న భక్తులందరూ ఏమీ చేయలేక ఏనుగుని చూస్తూ అక్కడే ఉండిపోతారు. కొంచెంసేపటికి అక్కడికి ఒక దివ్యమైన ముఖంతో ఒక వ్యక్తి వస్తాడు. ఆ గుడిలో ఎప్పుడూ అతను ఎవరు చూడలేదు. అతను వచ్చి ఆ ఏనుగుపై చేయి వేసేసరికి ఏనుగు బాధంతా పోయి పైకి లేచి నుంచుంటుంది. అది చూసి అక్కడికి ఉన్న భక్తులందరూ ఆశ్చర్యపోతారు. అప్పటిదాకా అంత బాధపడుతున్న ఏనుగు ఒక్కసారిగా పైకి లేచేసరికి వారందరూ ఎంతో ఆశ్చర్యపోతారు. ఇప్పటిదాకా అక్కడే ఉన్న ఆ వ్యక్తి ఆ ఏనుగు పైకి లేచేసరికి అక్కడి నుండి మాయమైపోతాడు. అతను ఎవరు అని అక్కడికి వచ్చిన భక్తులందరూ అనుకుంటారు. స్వయంగా ఆ వినాయకుడే తన భక్తుడైన ఈ ఏనుగు బాధను చూడలేక దాని బాధను తగ్గించడానికి వచ్చాడని అక్కడున్న భక్తులందరూ అనుకుంటారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా? ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.